95 నియోజకవర్గాల్లో రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం పూటే చాలా మంది ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు క్యూ లైన్లలో ఉండి ఓటు వేశారు. ఓటేయాలని జనానికి పిలుపునిచ్చారు. తమిళనాడులో ఒక్క స్థానం మినహా మిగతా 38 స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అటు బీహార్, తమిళనాడులో అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక ఆ తర్వాత వేరే ఈవీఎంలతో పోలింగ్ కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. అన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడా ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ ఓటింగ్ శాతం పెరిగేలా ప్రయత్నిస్తోంది. బెంగాల్లో అక్కడక్కడా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇస్లాంపూర్ లో సిపిఎం అభ్యర్థి మొహమ్మద్ సలీం వాహనాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ దాడి వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని సలీం ఆరోపించారు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో చాలా మంది ప్రముఖులు బరిలో నిలిచారు. వారంతా ఉదయమే తమ ఓటు వేశారు. ప్రజలను ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, కనిమోళి, ఏ రాజా, కార్తి చిదంబరం, దయానిధి మారన్, హేమా మాలిని, రాజ్ బబ్బర్, దేవేగౌడ, నిఖిల్ గౌడ, ఫరూక్ అబ్దుల్లా, సుమలత తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరు సౌత్ నియోజకవర్గంలోని జయనగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇకటు కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం శివగంగలోని కరైకుడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, ఆయన భార్య శ్రీనిధి రంగరాజన్ కూడా కరైకుడి పోలింగ్ స్టేషన్లో ఓటేశారు. ఇకటు చెన్నై సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని స్టెల్లా మేరిస్ కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో రజనీకాంత్ ఓటు వేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే సోలాపూర్లో ఓటు వేశారు. చెన్నైలోని ఆళ్వార్పేట కార్పొరేషన్ స్కూల్లో కమల్ హాసన్, ఆయన కుమార్తె శృతి హాసన్ ఓటేశారు. చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బసంత్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు టీటీవీ దినకరన్. అళ్వార్పేటలో కనిమొళి ఓటేశారు. సున్నిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్లోనూ ఓటింగ్ సజావుగా సాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ ఇక కర్ణాటకలోని పోలింగ్ పై శేషాద్రిపురం నుంచి పూర్తి డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, గుడ్ ఆఫ్టర్నూన్. పోలింగ్ సరళి ఎలా ఉంది? ముఖ్యంగా బెంగళూరులో పరిస్థితి ఏంటి? కర్ణాటకకు సంబంధించి 11 గంటల వరకు పోలింగ్ శాతం మనకు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వచ్చింది. దాదాపు ఓవరాల్ కర్ణాటకలో 14 పార్లమెంట్ స్థానాలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. దీనిలో 20% పోలింగ్ 11 గంటల వరకు నమోదైంది. ఇప్పుడు 1 గంట అత్యధికంగా ఉడిపి చిక్మంగళూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 29% పోలింగ్ నమోదైంది. బెంగళూరు రూరల్లో 13.5%, బెంగళూరు నార్త్లో 15.8%, బెంగళూరు సెంట్రల్లో 15.5%, బెంగళూరు సౌత్లో 20%. అంటే కొంచెం అర్బన్ నియోజకవర్గాల్లో తక్కువగా ఉంది, గ్రామీణ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది. 11 గంటలకు దాదాపు 20% వరకు పోలింగ్ నమోదైంది. ఒకసారి మనం పోలింగ్ బూత్ చూద్దాం, ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటలు ఎండ కొడుతోంది. అయినా కొద్దిమంది ఉన్నారు, ఇంకా క్యూలో ఒక 3-4 ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ బూత్లో కూడా మనం చూడొచ్చు, శేషాద్రిపురంలోని బూత్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఒక 3-4 లైన్లో ఉన్నారు. ఓటింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఈ బూత్లో చాలా మంచిగా పోలింగ్ అయిందని చెప్తున్నారు పోలింగ్ ఆఫీసర్స్. ఇప్పటికే 46-47% పోలింగ్ నమోదైందని కూడా చెప్తున్నారు. సో ఒకసారి ఇక్కడ మనతో పాటు కొద్దిమంది మా పోలింగ్ అఫీషియల్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం ఎట్లా పోలింగ్ నమోదైంది. మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు, మైక్రో అబ్జర్వర్స్ అడిగి తెలుసుకుందాం. ఆ బతాయి, ఇస్ పోలింగ్ సెంటర్ మీకు కితనా పోలింగ్ పర్సెంటేజ్? లాస్ట్ ఐ చెక్ అరౌండ్ 1 PM ఇట్ వాస్ 46%. 46%, సో దట్ వాస్ గుడ్ నెంబర్. యాక్చువల్లీ వెరీ గుడ్ నెంబర్ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ ఇన్ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ అదర్ పోలింగ్ బూత్. సో దిస్ బూత్ ఈస్ డూయింగ్ క్వైట్ గుడ్ సో ఫార్. Hopefully we will cross more than 70%. More than 70 in urban means that is very good. Good numbers and we are hopeful for more, even more, but let's see how it's turned out to be. Acha, aapka polling booth pe aap bhi micro observer hai na? Yes. To aapka polling booth pe kitna percentage polling hua abhi tak? 47-48%. Till 1 o'clock? Yes. Okay. And we are expecting it will go up to 70-75% for today. Acha. Polling 6 baje tak hai ya? Ha, it's still 6. Okay. So it will cross more than 70. It may.
We are hoping that. Yeah, we all wish. Yeah. Any complaints? No, not so far. Everything is fine. Everything is going smoothly. Yes. So manam chudochu ee polling booth lo already rendu polling booths lo kuda ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో ఉన్న రెండు పోలింగ్ బూత్స్ లో కూడా 50% పైన నమోదైంది. 70% కంటే ఎక్కువ పోలింగ్ నమోదవుతుందని కూడా చెప్తున్నారు. కొంచెం యువకులు తక్కువ కనిపిస్తున్నారు, కానీ దాదాపు ఎల్డర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ఓటర్ టర్నౌట్ గురించి పక్కన పెడితే, రాజకీయ పార్టీలకు సంబంధించి ఎస్పెషల్లీ బీజేపీ జేడిఎస్కు ఈ ఫేజ్ చాలా కీలకం. ఎందుకంటే జేడిఎస్ సంబంధించి దేవగౌడ, తర్వాత ఆయన ఇద్దరు మనవలు, కుమారస్వామి కొడుకు, తర్వాత రేవణ్ణ కొడుకు, పెద్ద కొడుకు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్, వీళ్ళు ముగ్గురు కూడా ఇదే ఫేజ్ లో కంటెస్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, ఇప్పుడు మనం బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ లో ఉన్నాం. ఇదే పార్లమెంట్ నుంచి ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా. ఆయనకు బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ ప్రకాష్ రాజ్ త్రిముఖ పోరు నడుస్తోంది. సో మొత్తానికైతే ఈ 14 పార్లమెంట్ సీట్లో బీజేపీ అయితే కనీసం 10 నుంచి 11 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే బీజేపీ కొంచెం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. బెంగళూరు సిటీ అంతా కూడా జనరల్ గా బీజేపీ ప్రభావం ఉంటుంది. లాస్ట్ టైం బెంగళూరు సిటీలోని 3 పార్లమెంట్కు 3 బీజేపీ గెలుచుకుంది. కానీ రూరల్ ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ ఓల్డ్ మైసూర్ రీజియన్లో, మైసూర్ రీజియన్లోని ప్రాంతాల్లో బీజేపీకి అంత పెద్దగా పట్టు ఉండదు. అక్కడ ప్రధాన పోటీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ జేడీఎస్ మధ్యనే ఉంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ రెండు కలిసిపోయి పోటీ చేస్తున్నాయి. ఆ ఇద్దరు ఓటు బ్యాంక్ కలిస్తే గనక, కాంగ్రెస్ జేడీఎస్ కూటమి కలిస్తే గనక ఈజీగా 2-3 లక్షల పైగా మెజార్టీతో కూడా గెలవచ్చు. ఒక ఓటర్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఆ క్యా మెసేజ్ దేనా చాతే ఓటర్స్ కి? సబ్కో ఓట్ కన్నా చాయే. లేకిన్ యువా లోగ్ కమ్ దిఖ్ రహే, యువా లోగ్ భీ ఆనా చాయే, యువా లోగ్ భీ ఆనా చాయే సబ్ వోట్ దేనే. అచ్చా, ఓ బోలే, క్యా మెసేజ్ దేనా చాతే యువా ఓటర్స్ కి? హమ్ తో యే కహతే సబ్కో ఓట్ దేనా ఆనా చాయే. అచ్చా, యే 5 సాల్ మే ఏక్ టైమ్ అప్నా సమయ నికాల్ కే ఓట్ దేనా ఆనా చాయే సబ్కో. ఆప్ క్యాండిడేట్ కో దేఖ్ కే ఓట్ డాల్తే జనరల్లీ, యా పార్టీ కో దేఖ్ కే ఓట్ డాల్తే? ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాండిడేట్, సెకండ్ పార్టీ. కర్ణాటక మే కిస్ పార్టీ కా చల్ రహా హై? ఆల్ ఇండియా మే బీజేపీ కా చల్తా లగ్తా ముజే. సో మనం చూడొచ్చు, ఒక ఎల్డర్ పర్సన్స్ అబౌవ్ 60 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి, వాళ్ళు 70 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఉత్సాహంగా మేము ఓటేసామని వాళ్ళంత వాళ్ళు చూపిస్తున్నారు. కొంచెం 50-60% అన్న పెంచాలి అన్నది ఎలక్షన్ కమిషన్ టార్గెట్ గా పెట్టుకుంది బెంగళూరు సిటీలో. సో దాన్ని అచీవ్ అవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక్కడైతే పోలింగ్ బూత్ లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇక పార్టీలకు సంబంధించిన ప్రాస్పెక్ట్స్ విషయంలో రెహానా, జేడిఎస్ అయితే డెఫినెట్ గా వాళ్ళ కంచుకోట మాండ్యా, హసన్, అదేవిధంగా ఈ మైసూర్ రీజియన్ లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా జేడిఎస్ కు పట్టుకొమ్మల్లాంటివి. రాష్ట్రంలో వాళ్లకు 80% బలం ఇక్కడే ఉంది. మిగతా చోట హైదరాబాద్, కర్ణాటక కానీ, నార్త్ కర్ణాటకలో జేడిఎస్ లేదనే చెప్పాలి. సో ఇక్కడే వాళ్ళు ఏమైనా సీట్లు సాధిస్తే కనుక ఇక్కడే సాధించడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ అయితే ఈ జేడిఎస్ కాంగ్రెస్ ఇద్దరిలో ఉన్న అసంతృప్తిని బీజేపీ క్యాపిటలైజ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల జేడిఎస్ కు సీట్లు ఇచ్చిన చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జేడిఎస్ కు సహకరించట్లేదు, కాంగ్రెస్ కు సీట్లు ఇచ్చిన చోట జేడిఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు సహకరించట్లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మాండ్యా ఉంది. మాండ్యాలో బీజేపీ పూర్తిగా వీక్. ఎప్పుడు కూడా వాళ్ళకు లోక్సభ మొత్తం కలిపి 100,000 ఓట్లు కూడా దాటలేదు. ప్రధాన పోటీ ఎప్పుడు జేడిఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. సో ఈసారి మాండ్యాలో కుమారస్వామి తన కుమారుణ్ణి బరిలోకి దించారు. అయితే సుమలత, సినీ నటి సుమలత, ఆమె భర్త అంబరీష్ కొద్ది రోజుల క్రితమే మరణించారు. అయితే అంబరీష్ మరణంతో ఉన్న సానుభూతితో ఆమె ఇండిపెండెంట్ క్యాండిడేట్గా రంగంలోకి దిగారు. ఆమెకు బీజేపీ సపోర్ట్ చేస్తుంది, చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. సుమలత కుమారస్వామి కుమారుణ్ణి, ముఖ్యమంత్రి కుమారుణ్ణి ఓడించినా ఆశ్చర్యం లేదు, అంత సానుభూతి వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఆమె కోసం పనిచేస్తున్నారు. ఎందుకంటే అంబరీష్ చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఆమె ఆశించారు, కానీ పొత్తులో భాగంగా జేడిఎస్కు వెళ్లడంతో ఇటు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు క్యాడర్ కూడా సుమలత కోసం పనిచేస్తున్నారు. సో దేవగౌడ కూడా కొంత టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు తుమ్కూరులో. ఆయన జనరల్గా ఎప్పుడు కూడా హసన్ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే సేఫ్ సీట్ను తన మనవడికి వదిలేసి
ఆయన బెంగళూరు పక్కకున్న తుమ్కూర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే జేడిఎస్ కుటుంబ దేవగౌడ కుటుంబానికి ఇది చాలా కీలకం ఈ ఫేజు. ఆ తర్వాత బీజేపీ సంబంధించి అయితే ఒక టఫ్ టెస్ట్ లాంటిదనే చెప్పొచ్చు ఈ ఫేజ్లో జరుగుతున్న పోలింగ్కి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ కూడా 7 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎస్పెషల్లీ బెంగళూరు నార్త్ సెంట్రల్ ఇటువంటి చోట గట్టి పోటీనిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వీరప్ప మొయిలి కేంద్ర మంత్రి చిక్బళ్ళాపూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. మునియప్ప ఆయన కూడా మాజీ కేంద్ర మంత్రి, 7 గెలిచారు. కోలార్ నియోజకవర్గం, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే నియోజకవర్గం నుంచి మునియప్ప పోటీ చేస్తున్నారు. అది కూడా ఇదే ఫేజ్లో జరగనుంది. కేంద్ర మంత్రి సదానంద గౌడ బీజేపీ నుంచి బెంగళూరు నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. సో చాలామంది అతిరథ మహారథులకు సంబంధించిన పోలింగ్ కూడా ఇదే ఫేజ్లో ఉంది. 14 కనీసం 10 సాధించాలనేది బీజేపీ టార్గెట్. కాంగ్రెస్ జేడీఎస్లు కలిసి వాళ్ళు 8 సీట్లైనా సాధించాలి అన్నది వాళ్ళు కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఓటర్ ఎటువంటి తీర్పునిస్తాడు అన్నది చూడాల్సి ఉంది. రెహాన్, ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.